అలాంటప్పుడు నీ ఫోటో వేసుకోవాలి గాని ఈ చెత్త ఫోటో ఎందుకు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏం చేద్దాం ఏం చేద్దాం? విప్లవం రావాలి, తిరుగుబాటు రావాలి. మీ ఇంటికొస్తే అడగండి వైసీపీ వాళ్ళని, భూమి మాది, సైకో ఫోటో ఎందుకు వేశారు, మేము ఎందుకు మీ కోటి అని అడగండి. నేను వస్తానే, ఇవన్నీ తీసేసి మీ ఫోటోనే పెడతా. అంతవరకు దీన్ని చిత్తు చిత్తుగా చించేసి ఏమి చేద్దాం? చెత్త బుట్టలో మారేద్దాం. అప్పటి కూడా ఇనకపోతే ఒక అగ్గి పుల్ల తీసుకుని బూడిద చేసేయండి. సిద్ధమా ఆడబిడ్డలు, సిద్ధమా తమ్ముళ్ళు. తమ్ముళ్ళు ఇదే కాకుండా ఇంకొక కొత్త చట్టాన్ని ఒక దాన్ని తీసుకొచ్చాడు, భయంకరమైన చట్టం. ఆ చట్ట ప్రకారం మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు. పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10-1 లేదు, అడంగల్ లేదు, ఎన్కంబరెన్స్ లేదు, ఏమి ఉండదు. నీ భూమి జగన్మోహన్ రెడ్డి చేతల్లో ఉంటుంది. నీ జుట్టు జగన్మోహన్ రెడ్డి పట్టుకొని ఊగులాడుతా ఉంటాడు. అంటే నేను అడుగుతున్నా, భూమి అంటే మీకందరికి సెంటిమెంట్ అవునా కాదా? ఒకరికి 1/2 ఎకరా ఉంటుంది, ఒకరికి 5 ఎకరాలు ఉంటుంది, ఒకరికి 5 సెంట్లే ఉంటుంది. భూమి అనేది వారసత్వంగా వస్తుంది, కష్టపడి కొనుక్కుంటాం. మనం అందరం ఆలోచించేది ఇది మన పిల్లలకు మనకు జీవనాధారం. అలాంటి భూమిని ఈ రోజు పోర్టల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి అమెరికాలో ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకుని ఆయన బినామీ పేరుతో పెట్టుకుని మీ రికార్డ్స్ అన్ని అందులో పెడతాడంట. నేను అడుగుతున్నా, మీరు అమ్మాలంటే జగన్మోహన్ రెడ్డి నామినేట్ చేసిన వ్యక్తి ఆమోదం చెప్పాలి, ఆయన ఒప్పుకోవాలి. ఆ సమయంలో ఆయన గాని వేరే వాళ్ళు ఎవరు అడిగారు, వాళ్ళకు కూడా బాటా ఉందంటే దాన్ని మళ్లీ వేరే డిపార్ట్మెంట్ కి పంపించి తగాదా భూమి కింద పెట్టేస్తారు. ఇంకా నువ్వు అమ్మడానికి వీల్లేదు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఎన్టీ రామారావు గారు ఒక్కటే ఆలోచించారు, బ్రిటిష్ వాళ్ళు భూమి శిస్తు వసూలు చేశారు. ఎన్టీఆర్ ఒకటే అన్నాడు, ఇది నా భూమి, నేను శిస్తు కట్టడం ఏంటి, కట్టాల్సిన అవసరం లేదని భూమి శిస్తు రద్దు చేసిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అది ఒక పెద్ద రెవల్యూషన్. ఇప్పుడు ఇతను వచ్చి భూమి అంతా సెంట్రలైజ్ చేసుకుంటా నా పేరుతో పెట్టుకుంటా. మీకందరికి ఒకటే గుర్తు పెట్టుకోండి, రైతులందరికీ మీ మెడకు ఉరియేసి ఆ ఉరి ఆయన దగ్గర పెట్టుకుంటున్నాడు. రిమోట్ లో ఎప్పుడు ఆపరేట్ చేసినా మీరు అయిపోతారు. అందుకే నేను ఒకటి అడుగుతున్నా, ఫ్యాన్ కు ఉరేయాలి 13వ తారీఖున, జగన్ పార్టీకి ఉరేయాలి 13వ తారీఖున, అప్పుడు మన ఉరిని మనం తప్పించుకుంటాం. అంతవరకు ఈ చట్టాన్ని కూడా చిత్తు బుట్టలో పారేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. చిన్సా తగలబెడతా, సహాయ నిరాకరణ చేస్తా. దిక్కున్నది ఎక్కడ చెప్పుకో, ఇది నల్ల చట్టం, ప్రజా వ్యతిరేక చట్టం, దీన్ని ఆమోదించమని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. తమ్ముళ్ళు చరిత్రలో ఎప్పుడన్నా ఇలాంటి నీచుడు చూశారా? ముఖ్యమంత్రిగా చూశారా మీరు? చాలా భయంకరమైన వ్యక్తి, తలుచుకుంటేనే నాలాంటి వాడికే అనిపిస్తుంది ఏమవుతుందని. అందుకే ఈ రోజు అమిత్ షా గారు వచ్చారు, ధర్మవరంలో మీటింగ్ పెట్టాం, 3 రాజకీయ పార్టీలు కలిసి జట్టు కట్టాం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసాం. మా కలయిక మా కోసరం కాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అందుకే ఈ రోజు అమిత్ షా గారు మాట్లాడినప్పుడు ఒకటి గూండాగిరి పోవాలి, అందుకే ఈ పొత్తు. అవినీతి పోవాలి, అందుకే ఈ పొత్తు. భూ కబ్జాలు పోవాలి, అందుకే ఈ పొత్తు. అమరావతి రాజధానిగా ఉండాలి, అమరావతినే రాజధాని చేస్తాం, అందుకోసమే ఈ పొత్తు. పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి ఈ కూటమి పనిచేస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అవుతారు, ఇక్కడ మళ్ళా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి గవర్నమెంట్ వస్తుంది. తప్పకుండా నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఒక చిన్న నిర్ణయం చేశాం హంద్రీ నీవా. ఈ ఆలోచన వచ్చింది ఒక మహానాయకుడు,
నందమూరి తారక రామారావు గారికి ఆలోచన. నా రాయలసీమ ఎడారిగా మారిపోతా ఉంది, నీళ్లు తేవాలని, కృష్ణా జలాల్ని రాయలసీమకు తేవాలని సంకల్పించిన మహానాయకుడు ఎన్టీఆర్ అవునా కాదా అని అడుగుతున్నా. దానితో దశ దిశ పెరిగింది, నేనే పూర్తి చేశాను. కియా మోటార్ వస్తానంటే నేను అడిగాను రమ్మని, వాళ్ళు ఒకటే అన్నారు, మీరంటే మాకు నమ్మకం, మీరు ఒక బ్రాండ్ కానీ నీళ్లు లేవి ఏం చేస్తారన్నారు. నేను ఒక సవాలుగా తీసుకుని 1.5 సంవత్సరంలోనే గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి అందరి నీవా నీళ్లు తీసుకొచ్చి కియా మోటార్ని ఆహ్వానించా. నా చేతుల మీదనే ఫస్ట్ కారు కూడా ఇనాగరేట్ చేశా. కరువు సీమలో కియా మోటార్లు తయారవుతున్నాయి, 12 లక్షల కార్లు ప్రపంచమంతా పరిగెత్తున్నాయంటే అది అనంతపూర్ని తెలుగుదేశం పార్టీ ప్రపంచ పటంలో పెట్టాం. నేను అడుగుతున్న 5 ఏళ్లలో ఒక చిన్న ఫ్యాక్టరీ తెచ్చావా నువ్వు? జాకీ పరిశ్రమని తరమగొట్టారా లేదా వీళ్ళు? తమ్ముళ్ళు, నాకు ఒక కళ ఉండేది, ఒక ఆలోచన ఉండేది. అనంతపూర్కి ఇబ్బందులున్నాయి, నీళ్లుంటే పక్కన బెంగళూరు ఉంది, నేషనల్ హైవే ఉంది, దీంతో పరిశ్రమలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తే ఎకరాకు 2-3 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. దీనివల్ల పేదవాళ్లకు ఉపాధి వస్తుందని నేను హార్టికల్చర్ హబ్ గా తయారు చేశాను. కొంతమంది రైతులు బాగుపడ్డారు. మీరు ఒక్కొక్కసారి ఆలోచించుకోవాలి, ఒక నాయకుడు ఆలోచించే విధానం. ఆ రోజు నేను మీకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను 90% సబ్సిడీతో. ఎవరికి కావాలంటే చిన్న పెద్ద అందరికి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తండ్రి లేని బిడ్డను వచ్చాడు మీ దగ్గరికి అవునా కాదా? 2019లో మళ్ళా ఇంటింటికి వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, తర్వాత గుద్దులు పిడి గుద్దులు, బాధుడే బాధుడు. అప్పుడే మీరు చూస్తే బాబాయిని గొడ్డలతో లేపేశారు, జ్ఞాపకం ఉందా మీకు? అంటే నారాసుర రక్త చరిత్ర. ఎంత తెలివంటే చెత్త తెలివి తమ్ముళ్ళు, చెత్త తెలివి మెంటల్. నువ్వు చెప్పింది కరెక్ట్, సైకోలు ఇట్లే ప్రవర్తిస్తారు, విశ్లేషణ చేస్తున్నారు ఈ మధ్య. వీళ్ళు ఏ మాత్రం కూడా స్థిమితం లేని వ్యక్తులు. ఎవరైనా మాట్లాడితే ఇది తప్పంటే వాళ్ళని బతకనీరు గోడలు పంపిస్తారు మన మీదికి. నాకు అన్యాయం జరిగిందంటే నేరుగా వచ్చేది మీ ఇంటికి గోడలే వస్తుంది. ఈ రోజు మీరు చూడండి, ఎప్పుడైనా చరిత్రలో బాధితులపైనే నిందితులుగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి కూతురు చూస్తే మీకు అందరికి అర్థమవుతుంది. 2019లో కోడి కత్తి డ్రామా వేశాడు, ఇప్పుడు కనపడని గులకరాయి డ్రామా వేస్తున్నాడు. నాకైతే అర్థం కావడంలా, ఎక్కడో పోతున్నాడు, నేను ఎక్కడో ఉన్నా. కరెంట్ ఆఫ్ అయిపోయింది, కనపడని గులకరాయి వచ్చింది, దెబ్బ తగిలింది, ఇమ్మీడియట్ గా నేను హత్య చేయడానికి వచ్చానని నా మీద పెట్టేశాడు. ఏం తమ్ముళ్ళు, బాగుంది కదా ఇది? 2 నిమిషాల్లో అక్కడ ప్లే కార్డ్స్ పట్టుకొని డ్రామా రక్తిగట్టిచ్చారు. అంటే ఎంత గొప్పోడు, అందుకని చెప్తున్నా రేపో ఎల్లుండు ఎలక్షన్ల ముందు ఇంకొక డ్రామా చేస్తాడు. ఏ డ్రామా నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి వాళ్ళు మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ వీళ్ళు. మీరు బాధపడితే ఆయన ఆనందపడతాడు, మీరు గాన ఆనందపడితే మాత్రం మిమ్మల్ని చితగొడతాడు. మళ్ళా వచ్చి చరిత్రలో కొంతమంది ఉన్నారు ఇలాంటి క్యారెక్టర్లు. నార్త్ కొరియాలో కిమ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆ కిమ్ను మీరు చూస్తే మీరు నవ్వితే మిమ్మల్ని కొడతారు. వచ్చి మీ ఇంట్లో ఒక పెళ్లి జరిగితే మీరు ఆనందంగా ఉంటే పోలీసులు వచ్చి 4 వాయిస్తారు ఏడ్చే వరకు. మీ తండ్రో తల్లో చనిపోయి మీరు బాధపడితే మళ్ళా వచ్చి కొడతారు. కాబట్టి బూచోడు ఇట్లా తయారైపోయాడు ఈరోజు.